हाय फ्रेंड्स, ఈరోజు మనం స్పైసీ స్పైసీ గుంటూరు నాటుకోడి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం। కావాల్సిన ఇంగ్రీడియన్స్ టమాటాలు ఆయిల్ కొత్తిమీర पुदीना पसुपु तरिगी उंचुकुन्ना उल्लिपाय मुक्कलु पोड़ी मसाला कोकोनट पेस्ट तगिनंत साल्ट अल्लम पेस्ट ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు తగినంత కారం గోధుమ పిండిని ముద్దగా చేసి పెట్టుకోవాలండి। బాస్మతి బియ్యం పెరుగు చికెన్ చికెన్ ని మనం తగినంత పెరుగు ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుందామండి। 4 గంటలు దీన్ని ముందుగా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 1 స్పూన్ సోంపు కూడా కావాలండి। తయారు చేసే విధానాన్ని చూసేద్దామా। ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని పలావ్ మసాలా దినుసుల్ని వేసుకోవాలి। తరువాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి। లైట్ గా salt వేసి మగ్గనివ్వాలి। మనం పక్కన దమ్ముకి వాటర్ పెట్టుకుందామండి। ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। కేజీన్నర బియ్యానికి 4 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని ఇలా వేపుకోవాలి। తరువాత కొబ్బరి పేస్ట్ ని 4 స్పూన్ల కొబ్బరి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాం। దీన్ని బాగా అడుగంటకుండా వేపుకోవాలండి। ఇందులో పుదీనా వేసుకుందామండి। కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి। 4 పెద్ద టమాటాలు తరిగి వేసుకోవాలి। ఓకే మామయ్య గారండి, ఇప్పుడు దీన్ని బాగా తిప్పుకోవాలి। ఇవాళా మా మాయగారు చేస్తున్నారండి వంట బిర్యానీ। బాగా మగ్గేదాకా వేసుకోవాలి। బాగా మగ్గేదాకా వేసుకోవాలి। తర్వాత ఇప్పుడు ఏం వేస్తున్నారు మాయగారండి? టమాటా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు పొడి మసాలా। ఓకే నెక్స్ట్ ఒక స్పూన్ కారం। ఓకే ఆ తర్వాత వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి చక్కగా కలపవలెను। బిర్యానీ ఆయిల్ ఒక చుక్క బిర్యానీ ఆయిల్। ఓకే ఎక్కువ వేసి వేయకూడదమ్మా, ఇది వేస్తే పాడైపోద్ది। ఒక చుక్క కంటే ఎక్కువ వేయకూడదు, కేజీ నరకి ఒక చుక్క। ఓకే ఓకే బిర్యానీ ఆయిల్ అంటారమ్మా, ఇది బజార్లో దొరుకుద్ది, తెచ్చుకోవచ్చు। దీనివల్ల మనకి మంచి కమ్మని సువాసన వస్తుంది। వచ్చేస్తుంది స్మెల్। ఉడికించిన సగం నాటుకోడి చికెన్ కలుపుకోవాలమ్మా। సరే మామయ్య గారండి, చూసారా ఇందులో వేసేసాం మనం। ఓకే సగం ఉడికించిన నాటుకోడి చికెన్ కేజీ నర చికెన్ కి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి। మాయ గారండి, పెరుగు వేస్తే మంచి కలర్ వచ్చిందండి। అవునమ్మా, మంచి కలర్ వస్తుంది, ముక్క కూడా బాగా గట్టిగా చిదిరిపోకుండా ఉంటదమ్మా। 1.5 ఒకటికి 1.5 చొప్పున ఎసరు పోసుకోవాలమ్మా। అంటే ఒక గ్లాస్ రైస్ కి గ్లాస్ ఉన్నర వాటర్,
యాడ్ చేసుకోవాలి అలాగే ఎస్టర్ పోసేసుకున్నామండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి దాకా మూత పెడదాం ఓకే మూత పెట్టుకోవాలమ్మ ఎస్టర్ మరగడానికి మూత పెట్టుకోవాలా ఫస్ట్ మనం ఓకే ఎస్టర్ లో మీరు తగినంత salt యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటున్నాం అందులో అమ్మా కిరణం చూడమ్మా రైస్ చేసుకోవటం అలా పెట్టేసి కలిపేయటం కాదమ్మా దమ్ము వేయడానికి మనం చుట్టూ రైస్ ఇలా పోసుకోవాలి చూడమ్మా ఇలా చుట్టూ ఇలా పోసుకొని ఓకే జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం చుట్టూ రౌండ్ గా వేసుకోవాలమ్మా ఓకే మిగిలింది మధ్యలో వేసుకోవాలి సరే మామయ్య గారండి ఆ मूर्ण स्पून डालडा वेस इंदो मन कई पेटे पानी पैन एसर पोस तरह डालडा वेसे अद चक्कर रईस रईस की पट्टी बाग मी टेस्ट वस्म ओके रईस वेस तरह दाने पैन डालडा वेस नैड स्पून नैसकटे डालडा वेस कम अंत नैसे उ नीति पलवला उम्मा सरे सरे चूडंड फ्रेंड्स नेयी कोड़ा ऐड चेस्तुन्नारु इप्पुडु इंदुलो पैन कोत्तिमीर कोड़ा ऐड चेस्तुन्नाम मनम कोत्तिमीर चल्लुकोनी तर्वाता दम्मु ई विधंगा प्लेट की अंचु की ई विधंगा चक्कगा दम्मु पेट्टडानिकी मनम गोधुम पिंडी इला कलुपुकोनी चुट्टू मूतकी अंचुलकु पेट्टेसि రౌండ్ గా పెట్టేసుకోవాలి రౌండ్ గా పెట్టాలమ్మ చూడు రెడీ ఇవమ్మ ఇట్లా మనం దమ్ముకి మా గోధుమ పిండి కలుపుకొని కొద్దిగా ఇక్కడ ఉంచుకుంటే మనకి అది గ్యాస్ రావడానికి బాగుంటది ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద అంటే డాక్ మీద ఇట్లా పెట్టేయాలి దీన్ని దమ్ము పెట్టడం అంటారమ్మ मन इंत दम की नील का वाटर का गिन्ने दाने चूसारा फ्रेंड्स इला ओपन चेसेसुकुन्ना सूपर स्मेल आकलेसे చూసారా దమ్ బిర్యానీ చక్కగా పొడిపొడిలాడుతూ భలే వచ్చిందండి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకోవాలి ముక్కలు అవి మొత్తం కలవాలన్నమాట ఓకే దీన్ని మనం ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి గుంటూరు నాటుకోడి దమ్ బిర్యానీ स्पाइसी स्पाइसी गुंटूर नाटकोड़ी दम बिर्यानी दिन्नी चिकेन तो गानी पेरुगु चटनी तो गानी लेदा वीडिगा गानी एला तिन्ना गानी सूपर गा उंटुंदंडी मीरु कूडा ट्राई चेयंडी।